నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల నుండి రైతులను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి. సేవాలాల్ లంబాడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నరావురు రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ రకాల రంగవల్లులను మహిళలు అందంగా తీర్చిదిద్దారు. కార్యక్రమానికి కౌన్సిలర్ యశోద ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం సంతోషంగా ఉందని కౌన్సిలర్ యశోద తెలిపారు. కార్యక్రమాన్ని సంఘ సభ్యులు పర్యవేక్షించారు. ఈరోజు 12th వార్డులో ఈరోజు ఇక్కడ చూశారు కదా, సేవాలాల్ లంబాడ సంక్షేమ సంఘం నుంచి ఈరోజు ఈ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగస్థులైనటువంటి మా పెద్దలు ఉన్నారు, ప్రసాద్ గారు, అంకుల్ సమ్, వీళ్ళందరూ కూడా వీళ్ళ అధ్యక్షతన ముగ్గుల పోటీలు జరిగింది. వెరీ గుడ్ థాట్, ఎందుకంటే మా ఏరియాలో ఎగ్జాక్ట్ పండుగ రోజు, గతంలో ముగ్గుల పోటీలు జరగలేదా, జరిగాయి, కానీ ఎగ్జాక్ట్గా సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా ఆనందదాయకమని భావిస్తూ ఉన్నాము. కంప్లీటెడ్గా 63 మెంబర్స్ లేడీస్, కులమతాలకు అతీతంగా పార్టిసిపేటర్స్ ఉన్నారు, అందరూ నేమ్స్ ఇచ్చారు. 63 మెంబర్స్ పార్టిసిపేటర్స్ అయితే ముఖ్యంగా 5గురిని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాము. 63 మెంబర్స్ విజేతలే, ఇందులో గెలుపోటములకు ఎటువంటి సంబంధం లేదు. దాని మీద విజేత మీద 1% బాగా వేసిన వాళ్ళు మాత్రమే. ప్రతి 3 మంత్స్కి ఒక ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకున్నాము. లాస్ట్ టైము వచ్చి 10th క్లాస్ మెరిట్ స్టూడెంట్స్కి ఇట్టాగే ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాము. తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి కూడా ఇట్టాగే కండక్ట్ చేసుకున్నాము. తర్వాత మా సభ్యులు ఉండి కొంతమంది ప్రోత్సాహంతో ఏం ఇట్టా ముగ్గులు పోటీ పెట్టుకుంటే పండగ వాతావరణం బాగుంటుంది, అందరు ఫ్యామిలీతో అందరు వస్తారు, ముగ్గులు పోటీలు పెట్టుకుందామని చెప్పడం వల్ల అప్పుడప్పుడు డిసైడ్ చేసుకొని ఓన్లీ 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకొని మా కమిటీ ద్వారా ఈ ప్రోగ్రాము ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నామండి. ఈ కండక్ట్ చేసిన ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం 12 వార్డు ప్రజలు మొత్తం పాల్గొన్నారు, అందరూ మాకు చాలా కోఆపరేషన్ ఇచ్చారండి. టాపు మొత్తం 67 మెంబర్స్ ముగ్గు పోటీలు వేస్తే ఓన్లీ 5 మెంబర్స్ సెలెక్ట్ చేసాం. అయితే ఎవ్రీ పర్సన్ పార్టిసిపేట్ చేసిన ప్రతి పర్సన్కి గిఫ్ట్ ఇచ్చామండి. పట్టణ మారిస్పేట మట్టం బజార్లోని అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మట్టం బజార్లోని మట్టం నందు స్వామివారి దివ్యజ్యోతి దర్శనం ఏర్పాటు చేశారు. స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్యజ్యోతి దర్శనం చేసుకున్నారు. శ్రీ సనారి విశ్వనాథ అన్నపూర్ణ సమేత మఠంలో శ్రీ అయ్యప్ప స్వాముల వారికి 34 రోజులు భిక్షా కార్యక్రమం చేసి జ్యోతి రోజు ఆ శబరిమలలో జ్యోతి ఎలా వెలిగిస్తారో అట్లా మేము ఈరోజు అభిషేకాలు మరియు రథం ఊరేగింపు స్వామివారి నగలతో అలంకరించి ఈరోజు భక్తులందరికీ కూడా
ఆ అవకాశం కల్పించాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం స్వామి. ఇది 34 రోజులు ఏకదాటిగా పడిపూజ కార్యక్రమం చేసి 300 మంది అయ్యప్పల నుంచి 400 వరకు అయ్యప్పల వరకు భిక్షా కార్యక్రమం చేసి ఈరోజు లాస్ట్ కార్యక్రమం స్వామి. ఆ జ్యోతి దర్శనాన్ని అందరూ కలిపేయాలనే సంకల్పంతో శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 35వ రోజు కొనసాగాయి. విఎస్ఆర్ ఎన్విఆర్ కాలేజ్ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తూ ఆయాలు, టీచర్లు, సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. ఈ రోజుకి మా నిరవధిక సమయం ప్రారంభమై 35 రోజులు అవుతుంది. అయితే క్రిస్మస్ అయిపోయింది, జనవరి 1 అయిపోయింది, అలాగే ఇప్పుడు సంక్రాంతి. అన్నీ మేము టెంట్లోనే చేసుకుంటున్నాము. ఈ విధంగా ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం వహించి మా మీద ఈ టెంట్లోనే జరుపుకునేలాగా చేస్తుంది పండగలన్నీను. అయినా పర్వాలేదండి, మా హక్కు మేము సాధించుకునేంత వరకు కూడా ఎన్ని పండగలు వచ్చినా ఏమి వచ్చినా మేము మా కుటుంబ సభ్యులతో సహా ఈ టెంట్లోనే ఈ పండగలన్నీ జరుపుకుంటాము. అయితే ఎవరైనా పండగ సందర్భంగా ఏమన్నా మాకు కానుకలు ఇస్తారు ఎవరికైనా, అయితే మా కానుక కాదు, మాకు ఈ టెంట్లో ఉండి మేము సమ్మెలు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇలా నిరంకుశత్వంగా చేస్తూ పాలన చేస్తూ ఉంది. మా పండగ అయిపోయిన తర్వాత అన్నారు, ఏం పండగ ముందు వాళ్ళు నిర్ణయం చెప్తే ఏమవుతుందండి, ఏదో జూలైలో ఇస్తామంటున్నారు, జూలైలో ఇస్తాము, ఇప్పుడు అప్పటి వరకు మీరు మాట్లాడకండి అన్నారు. జూలైలో ఇవ్వడం కాదు, జూలైలో మీరు జీతం ఇచ్చినా అమలు చేసినా సరే ఇప్పట్లో ఈ పండగలోపైన మాకు ఆ జీవోని ఇవ్వాలని చెప్పి మేము అడిగాము. కానీ పండగ తర్వాత అని ఏదో కుంటిసాకులు చెప్పి చర్చలకు పిలిచి సోమవారం సంక్రాంతి పండుగ సందర్భంగా మత్తే చలపతిరావు రమాదేవి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ షిరిడి సాయి నిరాశ్రయుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఆశ్రమ వ్యవస్థాపక నిర్వాహకులు చందన, సత్యనారాయణ, సునీత, అన్నదాత సుఖీభవ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, కొత్తగోర్ల శ్రీనివాసరావు, అరికాటి బాలసుబ్రహ్మణ్యం, అబ్దుల్ రజాక్, మునిపల్లి వెంకట రఘునాథరావు, ఓలేటి వెంకట ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మహాసంక్రాంతి పర్వదిన సందర్భంగా మా అన్నదాత సుఖీభావ తరఫున ఈ షిరిడీ సాయి ఆశ్రమ నిర్వాహకులకి మరియు ఇక్కడ ఉండేటటువంటి పెద్దలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన టీంలో ముఖ్యులైనటువంటి రమాదేవి గారు, అదేవిధంగా బత్తే చలపతిరావు గారు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా మొత్తం పండుగ అని చెప్పేసి మహా సంక్రాంతి సందర్భంగానే ఈ కార్యక్రమం అనేది ఈ వృద్ధుల మధ్య పెద్దల మధ్య జరుపుకోవాలనే సదుద్దేశంతో మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు పండగ సందర్భంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము ఇక్కడ లోన్లీగా ఉన్నాము, మేమే ఉంటే గనక మేము ఇక్కడ ఉండకపోతే మా ఫ్యామిలీస్తో పాటు వాళ్ళతో ఉండి ఎంజాయ్ చేసేవాళ్ళం అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదనే ఉద్దేశంతో ఆ వృద్ధుల సమక్షంలో మేము కూడా ఈ పండగ చేసుకోవాలనే ఉద్దేశం అయితే నాకు కలిగింది. దానికోసం అనే చెప్పి నేను కూడా ఈ పెద్దవాళ్ళ సమక్షంలో వాళ్ళ ఆశీస్సులతో అందరికీ వాళ్ళ ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా చక్కగా ఆనందంగా ఉండాలి. ఈరోజు వాళ్ళు ఏ విధమైన బాధపడకుండా మేము ఇవాళ మా ఫ్యామిలీతో ఉన్నాము, ఆనందంగా గడిపాము అనే ఒక చిన్న కోరికతోనే ఈ ప్రోగ్రామ్ను పెట్టాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.